అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అందరం స్మరించుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, విద్య, ఉద్యోగ, ఆర్థిక అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి చెందాలన్న ఆలోచనతో, తపనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు. అటువంటి గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి జ్ఞాపకార్థం జగనన్న ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను విజయవాడ కేంద్రంగా దాదాపు 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని నెలకొల్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూను స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా నామకరణం చేయడమే కాదు, ఈ 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసమైతేనేమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సామాజిక న్యాయం కోసం కలలుగన్నారో, పనిచేశారో, ఆ సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా ఈ 5 సంవత్సరాల్లో చేతల్లో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న విజయవాడలో జరిగిన రాళ్ల దాడి, మరి షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ దాడిని అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా పిరికి పందల చర్య అది. ఆ దాడి చేయించిన వాళ్ళు ఎవరో, చేసిన వాళ్ళు ఎవరో ఇంకా విచారణ చేసి బయటికి తీయవలసిన అవసరం ఉంది. తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష వాళ్ళకు వేయాలా. విజయవాడలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4 గంటల పాటు మరి భారీగా జనాదరణతో కూడిన రోడ్ షో జరుగుతూ ఉన్నప్పుడు మరి రాత్రి చీకటి పడినాక ఇటువంటి దుశ్చర్యకు మరి వాళ్ళు పాల్పడడం అనేది చాలా అవమానవీయము. మరి ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా, మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. కూడిన రోడ్ షో జరుగుతూ ఉన్నప్పుడు మరి రాత్రి చీకటి పడినాక ఇటువంటి దుశ్చర్యకు మరి వాళ్ళు పాల్పడడం అనేది చాలా అవమానవీయము. మరి ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.